హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్ఎఫ్టీ. ఈరోజు మనం నేర్చుకునే వంట మెత్తటి చపాతీలు. మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. మెత్త మెత్తగా చపాతీలు ఎక్కువ టైం ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. దానిలో మీకు తగినంత ఉప్పుని యాడ్ చేయండి. అలాగే కొద్దిగా నూనెని కూడా యాడ్ చేసుకోండి. అంటే మరీ ఎక్కువ కాదు, అంటే ఒక 1/2 కప్ తీసి పక్కన పెట్టుకోండి. ఈ 1/2 కప్పు మనకి 1/2 కప్లో 1/4 కప్పు సరిపోతుంది అన్నమాట. దీంట్లో మనం నీళ్లు పోసి కలుపుకుంటూ ఉంటున్నప్పుడు కొద్ది కొద్దిగా నూనెని కూడా యాడ్ చేయండి. మనకి చపాతీలు మెత్తగా రావాలంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీన్ని ఎక్కువసేపు మనం కలపాలన్నమాట. అంటే ఎక్కువసేపు కలపడం వలన, పిండిని ఎక్కువసేపు కలపడం వలన దాలో మృదుత్వం వస్తుందన్నమాట. పిండిని చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మృదుత్వం వస్తుంది. మీరు మధ్య మధ్యలో నూనెని యాడ్ చేయడం వల్ల ఆ పిండిలో మృదుత్వం వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని మినిమం 1/2 గంట సేపు పక్కన పెట్టేయండి. ఎక్కువసేపు కలపాలన్నమాట మీరు పిండిని. నూనెని 1/4 కప్పు వేసుకున్నాక మళ్ళీ నీళ్లు చల్లుకుంటూ కూడా కలపాలి. ఆ తర్వాత మీరు చక్కగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చపాతీల మాదిరిగా వత్తుకోండి. ఇవి మీకు ఒక రోజు మొత్తం అలాగే ఉంటాయి గట్టి పడిపోకుండా. నేను చెప్పిన విధానంలో కనుక మీరు చపాతీలు చేసుకుంటే ఇంతేనండి, చాలా సింపుల్. మీరు వీటిని ఈ పిండితో ఫ్రోజన్ చపాతీలు కానీ పుల్కాలు కానీ ఏవైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు చపాతీని తిప్పుకోవాలి అంటే కంపల్సరిగా పొడి పిండిని చల్లుకుంటూ మాత్రమే తిప్పుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు చపాతీలు నీట్గా గుండ్రంగా వస్తాయన్నమాట. వేడిగా ఉన్నటువంటి పెనం మీద ఇందాక చేసుకున్న చపాతీని వేసుకోండి. మొట్టమొదటి నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త అంటే కొంచెం కలర్ మారాక తిప్పి అప్పుడు మీరు నూనెని యాడ్ చేయండి. మీకే తెలుస్తుంది, నేను చెప్పిన విధానంలో కనుక మీరు చపాతీ చేసుకుంటే చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. మీకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చండి. ఇంతేనండి చపాతీ చేసుకునే విధానం. ఇది చాలా అంటే చెప్పాను కదండి, ఒక రోజు మొత్తం మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా గట్టిపడిపోకుండా మెత్తగా ఉంటాయి. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.